Hi viewers, I'm Nagender, worked as a chef in various 5-star hotels. So now I'm going to show you how to make onion pakoda. So onion pakoda is a very famous variety in South Indian. Onion pakoda kavalsina padarthalu. Onion, julien cutting onion, cup of besan, half cup of rice flour, 1 teaspoon cumin seeds, 1 teaspoon ginger garlic paste, 1 teaspoon red chili powder, half teaspoon cumin powder, salt to taste. Curry leaves approximately 20 flakes. Green chilies 5 pieces. And coriander leaves, mint, it's an option. If you want to use it, you can use it. Otherwise, it's not at all a particular variety for the onion pakoda. Oil for fry. Saripada oil poskovali. Approximate 1 liter oil. Full flame పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ వేడి అయ్యేంత వరకు దానికి కావాల్సిన బిజంప్ల మొత్తము మిక్స్ చేసుకోవడానికి మనకు అప్రాక్సిమేట్ 5 నిమిషస్ టైం పడుతుంది. ఆ 5 నిమిషస్ టైం లో ఈ ఆయిల్ వేడి అయిపోతుంది. పకోడాకు కావాల్సిన పదార్థాలు మిక్స్ చేసుకుందాం. జూలియన్స్ కట్ చేసుకున్న ఆనియన్ బౌల్ లో వేసుకుందాం. 1 teaspoon of ginger garlic paste, 1/2 teaspoon of cumin seeds, 1/2 teaspoon of cumin powder, 1/2 teaspoon of dhania powder, 1/2 teaspoon of red chili powder, chopped green chilies, 5 to 6 coriander leaves, 1 teaspoon of సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. ఇప్పుడు మనం అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడాము. సో దీన్ని టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం మాయిశ్చర్ బయటకు వస్తుంది. ఆ మాయిశ్చర్ని చూసి మనకు కావాల్సింది బేసన్ అండ్ రైస్ ఫ్లా, ఈ రెండు ఎంత అవసరమో అంత మాత్రం వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ మనం బేసన్ వేయడం ద్వారా దానికి ఆ కలర్ కొంచెం తగ్గించే అవకాశం ఉంది. సో దీంట్లో 1/2 బౌల్ బేసన్ వేసుకుందాము అండ్ 1/2 బౌల్ ఆఫ్ రైస్ ఫ్లార్. ఈ రైస్ ఫ్లార్ దేనికోసం అంటే దాంట్లో ఉన్న క్రిస్పీనెస్ ని ఈ రైస్ ఫ్లార్ బాగా డెవలప్ చేస్తుంది. సో దీన్ని టోటల్ మిక్స్ చేసుకుందాము. దీనికి మనకు కొన్ని నీళ్ళు అవసరం పడుతుంది. నీళ్ళు మాత్రం కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మా ఆయిల్ నుంచి ఆనియన్స్ నుంచి మాయిశ్చర్ మొత్తం బయటకు వస్తుంది. సో కొంచెం ఎక్కువైనా ఆనియన్ పకోడాకు అది మొత్తం వెరైటీ మొత్తం ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ వెన్ యూ యాడ్ ద వాటర్. ఆనియన్ పకోడీ కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేడి అయిందా లేదా చూసుకోవాలి. ఆయిల్ వేడి అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చిన్న డ్రాప్ వేసిన తర్వాత సో ఇంకొంచెం ఆయిల్ ఇంకొంచెం వేడి కావాలి. మెయిన్గా ఆయిల్ మరీ ఎక్కువ వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దండి. ఆయిల్ వేడి అయిపోయింది అనుకోండి ఆ విత్ ఇన్ స్పైన్ ఆఫ్ ఇప్పుడు దాంట్లో పో చేయగానే వెంటనే ఉడికిపోయినట్టు కలర్ వస్తుంది కానీ దాంట్లో ఉడుతుంది. సో దాన్ని ఏం చేయాలంటే సఫిషియంట్ హీట్ ఆయిల్లో చేయాలి. ఆయిల్ ఎక్కువ వేడి కావద్దు, తక్కువ వేడి అవ్వదు. దీంట్లో ఇప్పుడు ఆనియన్ పకోడా కావాల్సింది వేసుకుందాం. సో దీంట్లో క్వాంటిటీకి మించి కూడా ఆయిల్లో మనం మిక్సర్ వేసుకోవద్దండి. ఎంతవరకు సరిపోతుందో అంత మాత్రమే వేసుకోవాలి. ఇంకా హాఫ్ కుక్ అవుతుంది ఇది. ఇంకా దీని కలర్ ఇంకా పవర్ఫుల్ కలర్ వస్తుంది. చూస్తూనే చిన్న బుద్ధి అవుతుంది.
కలుపుతుండాలండి, ఎవ్రీ 1 మినిట్ కలుపుతుండాలి. జస్ట్ 1 మినిట్లో ఇది అయిపోతుందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఆనియన్ పకోడా అయిందా లేదా తెలుసుకోవడం కోసము ఇలా కొంచెం తీసేసి మనం ఇలా ప్రెస్ చేయాలండి. ఆ ప్రెస్ అయిన తర్వాత కొంచెం హార్డ్గా వచ్చింది అనుకోండి, అయిపోయినట్టు. కానీ ఇంకా అది ఇంకా హార్డ్ రాలేదు, ఇంకా సాఫ్ట్గానే ఉన్నది ఇది. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. సో చూడండి, రంగు ఆల్మోస్ట్ వచ్చేసింది అండి మనకు, పకోడా కావాల్సిన రంగు వచ్చేసింది. సో లేదండి, ఇంకో 1/2 మినిట్ పడుతుంది. చూడండి, సూపర్ కలర్ వచ్చిందండి మనకు. ఆనియన్ పకోడా మొత్తం అయిపోయిందండి. నేను ఒక మంచి సలహా ఇస్తానండి ఇప్పుడు. సో ఆయిల్లో నుంచి మనం ఏదైనా వెరైటీ బయటికి తీస్తున్నప్పుడు ఆ ఫ్లేమ్ తక్కువ చేయండి. ఫ్లేమ్ అలాగే ఉంచి దీన్ని బయటికి తీయాల్సి వస్తుంది. ఆ ఫ్లేమ్ అవుతుందంటే దీనిలో ఉన్న ఆయిల్ చల్లగా అయిపోయింది అనుకోండి, అది మొత్తం పకోడా పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఆయిల్ ఫుడ్ చాలా ఆయిల్ అయిపోతుంది. సో ఇదే ఆయిల్లో మనం గార్నిష్ కోసము గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం. కేవలం గార్నిష్ కోసం మాత్రమే కాదండి, ఇది ఆనియన్లో దాంతో పాటు వచ్చే అకాంప్లిమెంట్. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనే చెప్పాలి. సో పట్ పట్ అంటున్నాయి చూడండి. ఈ కర్రీ లీవ్స్ వేసుకుందాం. కర్రీ లీవ్స్ ఎక్కువ టైం ఎక్కువ అవసరం ఉండదండి. వావ్, మంచి కలరు, మంచి రంగు, సూపర్ లుక్ ఉంది. సో చూడండి, ఆ కరివేపాకు ఆయిల్లో వేయడం ద్వారా వచ్చిన స్మెల్ ఎంత బాగున్నది. ఇది చూడడానికే కాదు, తిన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన సూపర్ టేస్ట్ వస్తుందండి. జస్ట్ లెట్స్ ట్రై. అండ్ ఈ ఫుడ్ తిన్న తర్వాత నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్స్, ఆల్ ఓవర్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీస్ స్నాక్స్ మనం. నాట్ ఓన్లీ మన టీ టైంలోనే కాదు, మార్నింగ్ సెషన్లోనే కాదు, కాక్టైల్ ఈవెంట్స్లో కూడా చాలామంది ఆనియన్ పకోడాని సపోర్ట్ చేస్తారు. సో గో అండ్ హ్యావ్ ఫుడ్, సూపర్గా ఉంటుంది. సో దీన్ని మనం గార్నిష్ లాగా వాడుతున్నాము. గార్నిష్ చేస్తారు, ఆ ఫుడ్ ప్రజెంట్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు చేసిన సపరేట్ తీసుకున్న వీటిని ఒక మంచి వెరైటీగా, మంచి స్టైల్గా గార్నిష్ చేద్దాం. పకోడా వేసుకుందాము. నాట్ ఓన్లీ గార్నిష్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ పకోడా. లవ్లీ పకోడా, చూస్తుండగానే నాకు ఆగబుద్ధి అవ్వట్లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది ఇది. సో దీన్ని చూద్దాము. కానీ వేడి వేడిగా ఉందండి, సూపర్బ్ అండి, సూపర్బ్. దీంతో పాటు ఒక కర్రీ లీవ్ అండ్ ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ. వావ్, ఎక్సలెంట్ అండి, సూపర్బ్, సూపర్బ్, చాలా బాగుంది. కరెక్ట్ 5 to 10 మినిట్స్ లోపల అయిపోతున్న వెరైటీ, ఇంత బ్రహ్మాండమైన వెరైటీ. ప్లీజ్ ప్లీజ్ ట్రై. చిల్డ్రన్ కేవలం గ్రీన్ చిల్లీ తినకపోవచ్చు, కానీ మిగతా అన్ని వెరైటీస్ తింటారు, చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటుంది వెరైటీ. ఇప్పటికి కూడా ఈ టేస్ట్ నోట్ నాటుతూనే ఉందండి. ప్లీజ్ ప్లీజ్ ట్రై ఆనియన్ పకోడా. సో చూసారు కదండి, నేను తయారు చేసిన ఆనియన్ పకోడా. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ వాచ్ హైబిస్ .tv.